ముఖ్యమంత్రి 2 నెలలు ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు శాసనసభ్యుడిగా నా కాన్ఫిడెన్స్ అభివృద్ధి గురించి నేను కొన్ని చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా పని చేసుకోండి ఎలక్షన్ ఉన్నప్పుడు పార్టీ నీతి అది ఉంటుంది కానీ పార్టీ అయిన తర్వాత మనమందరం ఒకటి డెవలప్ చేసుకుని ఆలోచిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే ఆయన ఒకటే అంటున్నాడు ప్రజల ముఖ్యమంత్రి నేను నేను కూడా ఏమంటే 119 మంది ఎమ్మెల్యే మీరు ముఖ్యమంత్రి మేము ఏ అవసరం ఉన్నా మీ దగ్గరకు వస్తాం రావాలని కోరుతానంటే ఆయన కూడా ఒకటే అన్నారు మీరు అందరూ కూడా రండి పని చేయించుకొని నిన్న 2-3 ఇష్యూల మీద మాట్లాడడం జరిగింది బాధ్యత ఒకటి గాస్మీ ఒకటి కుతాలు కూడా ఒకటి ఇవన్నీ కూడా రైతులకు అందరున్నారు వాళ్ళకి పాస్బుక్ లేదా రైతు మందు వార్త లేదు అనుకోనిపోతే వాళ్ళకి ఇస్తే ఒక్కో పెట్టుగా ఉండేది గతంలో మా ప్రభుత్వం కూడా అవన్నీ ఫాలో చేసి ప్రభుత్వం ఉన్నాయి ఆ ఫైల్ అంతా కూడా తీపించి మేము చేయాలంటే ముఖ్యమంత్రి గారు సారూపంగా పదనించి మీరు ఏం చేసినా ప్రజల గురించి అడుగుతూ చాలా సంతోషం. దాని తర్వాత కూర్చొని మూసినది చర్చించినా మూసినది కూడా బాగా డెవలప్ చేద్దామని ఎమ్మెల్యేగా మంచి చేద్దాం నీ కాన్సెస్ట్ ఏమేమి అన్ని పనులు కూడా చేయించుకో విమాసంగా కూడా మంచిగా దాన్ని డెవలప్ చేసి టూరిజం చేద్దామని ముఖ్యమంత్రి గారని బాగా చేద్దాం కానీ చెప్పిందని ప్రజలను నేను మొన్ననే కలిపి 2 నెలలు నేను ప్రజలను తీసుకెళ్ళిపోతే ప్రజలు నన్ను నమ్ముతారా కార్యకర్త నమ్ముతారా అనుకొని ప్రజలను కార్యకర్త నమ్ముకొని నేను ఉన్నాను ఆ నమ్మకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ దృష్టి లేరు నాకు ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి చూసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా లేరు వాటిలో కొన్ని రెండు మీరు పని చేస్తాను ముందు లేరు ఆయన ఏమని మంచి గౌరవం చేసుకొని బాగుందని చెప్పాను అనుకొని మాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి గారు కలిసినాం ఇప్పుడే కానీ ఏ ముఖ్యమంత్రి కలిస్తే ఆనందంగా అనిపించింది చెప్పినప్పుడు విన్నాడు చేస్తామని చెప్పినాడు ఏ ముఖ్యమంత్రి అయినా ఆ పార్టీ తీసుకున్నది ఆ ముఖ్యమంత్రి అలాంటి నాకు అనిపించలేదు మంచి మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడి కూర్చున్నాం 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాత కాన్సెన్స్గా మాట్లాడిన వాళ్ళమని ఇంకో జనం ఇవ్వమంటారు రాజకీయం ఎక్కడ లేదు రాజకీయం ఇంకోటి మారే నాకు అవసరం లేదు మారకూడదు.